ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు ప్రత్యేకించి చెప్పాలి కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్ లోని జగద్గిరి కుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి తెలియని విషయాలని తెలి తెలియజెప్తూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు అందుకని వాళ్ళు ఆహ్వానించాం చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు పితృపక్షాల గురించి కావచ్చు అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం వారితో మాట్లాడదాం మన సందేహాలని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఎప్పుడూ చర్చకు ఉండే ప్రశ్న ఆడవాళ్ళు నెలసరి సమయంలో పూజలు చేయవచ్చా ఇది ఎలా మాట్లాడతారంటే చాలామంది దేవుడు పెట్టిందే కదా ఇది దీని గురించి ప్రత్యేకంగా ఆయన నుంచి దూరం అవ్వడం ఎందుకు చేసుకోవచ్చు అదేం లేదనే వాళ్ళు కొంతమంది అమ్మో అపచారం అసలు అలాంటి పనే చేయకూడదు కనీసం అటువైపుగా పూజ జరుగుతుందని తెలిసినా అటువైపుగా వెళ్ళకూడదు ఇప్పటికీ పక్కన కూర్చోబెట్టి ఇలా ఉండేటువంటి సాంప్రదాయాలు చూస్తున్నాం అసలు నెలసరి ఉన్న సమయంలో దైవాన్ని స్మరించవచ్చా పూజించవచ్చా అసలు ఏమి చేయకూడదా వీటి గురించి వివరించండి సూటి ప్రశ్న మీరు అడిగింది సో విల్ టాక్ అబౌట్ ఓన్లీ సైన్స్ ప్రైన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చి డెవలప్మెంట్ వచ్చేసి మెన్షెస్ అనేటి రుతుచక్రం అనేది చెప్తే కానీ తెలియని స్థితిలో ఉన్నారు కొంతమంది ఊర్లలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణుల ఇంట్లలో కొంతమంది బాగా పూజలు వారి ఇంట్లల్లో చూస్తూ ఉంటాం అంటే వీళ్ళు వేరే లో ఉండడము వేరే గదిలో ఉండడం చూస్తాం అసలు నెలసరి అనే విషయాన్ని మనము శాస్త్ర గ్రంథాల్లో క్లుప్తంగా ఏ విధంగా వివరించబడింది అంటే అమ్మా ఒకప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ ఒక ఐదు రోజులు ఆ యొక్క రక్తస్రావాన్ని ఆపుకోలేని స్థితి అంటే దుస్తువులు కూడా లేని రోజులు చెప్తున్నాం మీకు నేను ఒకప్పుడు ఎవరికి దుస్తులు లేవన్నట్టు తెలుసు కదమ్మా ఈ పత్తి తెలుసు కదమ్మా మనం ఎక్కువ శాతంగా పత్తి చూస్తాం ఈ పత్తిని ఆ రైతు తెంపుతూ తెంపుతూ ఒక ఒక పక్కన పెట్టినప్పుడు ఆ పక్కనే ఉన్న ఏదైతే చిన్న కొలనులో ఉన్న నీళ్లు లాగడం చూసి ఆయన చేసిన ఆలోచన ఒక రైతు చేసినదే ఈరోజు స్త్రీ యొక్క రక్షణ ఆయన ఆ నీళ్లు లాగే ఆ గుణాన్ని చూసి ఇదేంది ఇలా ఉంది ఇంట్లో ఒక వివరణ చూస్తే స్త్రీ ఈ విధంగా ఉంటుంది ఏంది అని ఆలోచన చేసి దానివల్ల ఆయన దాన్ని ఇచ్చి సెక్యూర్ చేయమని చెప్పినప్పుడు ఆవిడ ఐదు రోజుల విషయాన్ని ఆపగలిగినప్పుడు ఆయన వెళ్ళి రాజుకు చెప్పిండు ఆ విషయం ఇలా ఉంది స్వామి అని చెప్తే ఆ వివరణని వాళ్ళు ఏం చేశారంటే అమ్మ మీరు ఇప్పుడు చీరలు కడుతున్నారు కదమ్మా నాకు తెలిసి సిక్స్ మీటర్స్ కంటే ఎక్కువ లేవు అప్పుడు పదహారు మీటర్లు ఉండేటి శారీస్ అయితే ఈ పదహారు మీటర్ల చీర పుట్టింది కూడా రైతు నుంచే ఆయన ఏం చేశారంటే ఆ చీర ఈ ఈ శరీరం మొత్తాన్ని దాచుకోవాల్సిన అవసరాన్ని చూసి ఆ పత్తిని బాగా తీసుకొచ్చి చేసి ఒళ్ళంతా చుట్టేశాడు చుట్టిన ఆ తరుణాన్ని చూసినప్పుడు కానీ నెలసరి మళ్ళీ వచ్చినప్పుడు రక్తస్రావాన్ని ఆపలేకపోయారు అదేంటి ఎలా ఆపలేకపోతున్నామని చెప్పినప్పుడు ఈ చీరని ఏం చేశారంటే అమ్మ వాళ్ళు కింది నుంచి కట్టమన్నారు చీరని పైకి మీరు బాగా గమనించండి ఊర్లలో ఒక ఏడు ఉంటాయి కిందికి ఈ అంచులు ఎనికిక్కుంటాయి ఈ అంచుల్లో మధ్యలో నుంచి వాళ్ళు సెక్యూరిటీని చూసినప్పుడు అలా వచ్చిందే పదహారు మూడుల చీర ఆ పదహారు మూడుల చీర వచ్చినాకమ్మా అందరికి ఊరూరా ప్రచారం చేశారు వాళ్ళు ఇలా వెళ్ళాలి ఇలా ఇలా నెల నెల ఆపాలి అన్నప్పుడు రక్తస్రావాన్ని ఐదు రోజులు ఆపినప్పుడు ఆ ఐదు రోజుల తర్వాత ఈ విడపాలు అలా అయితే రక్తస్రావం జరుగుతున్న ఒక శ్రీని అంటే రుతుచక్రంలో ఎందుకు నియమ నిబంధనలకు దూరంగా పెడతారంటే అమ్మ ఇది చాలా మైక్రో లెవెల్లో చాలామంది మనం కాంట్రవర్సీ అడుగుతారు కూడా అలా రక్తం ఉండి ఒకప్పుడు ఇల్లంతా నడవాలంటే కూడా ఆ ప్రాంతం అంతా ఇబ్బంది అయ్యేది నడుచుకుంటూ వెళ్తే అందుకని ఒక దగ్గర కూర్చోమని చెప్పేవాళ్ళు అది కూడా తాటి మట్టల మీద కూర్చోమనే వాళ్ళు తాటి మట్టలు కూడా పచ్చి తెచ్చేవాళ్ళు ఎండువి కావు పచ్చి తాటి మట్టలు తీసుకొచ్చి దాని మీదనే ఉంటే మళ్ళీ ఆ తర్వాత తాటి మట్టలు తీసే అవకాశం ఈజీగా ఉండేది అలా వచ్చిందే ఈ ఇక్కడ మూడు రోజులు కూర్చునే కార్యక్రమము ఈవిడ రక్తస్రావం ఇల్లంతా నడవకూడదు అన్న ఆలోచనకు మించి తప్పితే ఆవిడని బాధించే ఒక్క క్షణాన్ని పరమాత్మకి వెళ్ళాడు అలా వచ్చి 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 రాను రాను చీరలు కట్టాము అడ్వాన్స్ అయ్యాము అంత అయ్యాము కదమ్మా అలా పాటిస్తూ పాటిస్తున్న ఈ సమయంలో ఏం జరుగుతుందంటే శ్రీ స్వతహాగా నుంచి రక్తం పోవడం వల్ల బలహీనతంగా ఉంటే ఈవిడ వచ్చి వ్యవసాయం చేయాలన్నా ఆ ఎద్దులకు సంబంధించి ఏమైనా చేయాలన్నా శరీరం అంత సౌష్ఠవంగా సహకరించదని ఇచ్చారే కానీ ఆవిడ శరీరంలో నియమ నిబంధనలు ఏదో ముండు ఏదో అడ్డు అని చెప్పి కనలేదు ముట్టు అంటారు కదా అలాంటిది లేదు అలాంటిది ఉంటే నా తల్లి పార్వతీ మాత శరీరంలో అర్ధ భాగాన్ని తీసుకొని అర్ధనారేశ్వరి తత్వాన్ని తీసుకున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి నా శివుడు ఏం కావాలి అక్కడ ఆయన ఇచ్చింది వివరణ అదే పరి మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటంట శరీరాన్ని అర్ధ భాగం నా తల్లి పార్వతీమాతకి మీరు అన్నట్టుగానే నెలసరి సమయం అన్న ఆలోచన చేస్తే మీరు ఎక్కడికి తీసుకెళ్తాం మరి ఆ ఎగ్జాంపుల్ అబద్ధం అయిపోతుంది కదా కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం శ్రీరక్షణ కోసం ఇచ్చిన దాన్ని దాష్టికంగా కొందరు వ్యక్తులు మార్చారు నువ్వు ఈ రోజుల్లో శుభ్రంగా లేవు నువ్వు ఈ రోజుల్లో అపవిత్ర అని చెప్పడం చేశారు కదా ఐదు రోజులైన తర్వాత రక్తస్రావం ఎక్కడుంటుంది తల్లి చాలా డీప్గా ఆలోచిస్తే శరీరంలో ఉంటుంది అంటే మరి ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆవిడ కూడా అపవిత్రమే కదా మరి అలా ఎలా పవిత్రత అయ్యింది మరి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఉన్నారు మహానీయులు మన దగ్గర మన చరిత్రనే మనకి చీడ పురుగులు పట్టించేలా చేశారు దృష్టి మళ్లించిన తరుణం ఈరోజు చెడుగా చెప్పుకుంటున్న తరుణం అలా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు గుడిలోకి ఎందుకు రాకూడదు అని అన్న విషయం కూడా లేదు ఎక్కడ రాసి నేనే ఉన్నా తల్లి ఇక్కడ నువ్వు కోసావు ఇక్కడ నాకు బ్లడ్ వస్తా ఉంటుంది నేను గుడి చుట్టూ తిరుగుతా ప్రదక్షిణలు చేయగలుగుతారా రావి చెట్టు చుట్టూ తిరుగుతానా అభిషేకాలు ఏమైనా చేయగలుగుతానా దండలు ఏమైనా చేస్తానా నాకు రెస్ట్ కావాలంటాం కదా ఈ తరుణమే అక్కడ అప్లై చేశారే కానీ ఆవిడ వచ్చి నిమ్మలంగా పూజ చేసినా అందుకోవచ్చు ఎంతమంది స్త్రీలు అమ్మ గుడిలో కనలేరు బిడ్డలని మరి ఎంతకంటే పెద్ద రక్తస్రావము అక్కడ వచ్చేసి ఐదు లీటర్లు పది లీటర్లు పోతున్నప్పుడు మరి ఆ పరమాత్ముడు ఆ రోజు ఆయన శుద్ధంగా లేను నేను అపవిత్రతనయ్యాను నా గుడి అని ఎంతమందికి చెప్పలేడు మరి ఎంతమందిని కనలేరు ఒకప్పుడు మన గుడే కదమ్మా పెద్ద వైద్యశాల ఇప్పటికీ మెనీ కేసెస్లో క్యాంపులు అవుతాయి అక్కడ అంటే అంతకంటే పవిత్రమైన స్థలం ఏమున్నది ఆ పవిత్ర స్థలంలోనే గర్భాన్ని దాల్చున్న స్త్రీలు ఐదు ఆరు లీటర్లు ఆ రక్తస్రావం అయిన తర్వాత తండ్రి వచ్చి మీ పేరే పెట్టండి అని చెప్పిన ఆ తరుణం మహానీయుడికి లోకాలనే అధిపతులకే లేని నియమ నిబంధనలను మానవ శరీరానికి మనకెందుకు తల్లి కానీ ఇప్పుడు చూస్తున్నా కదా చాలా మందిని అంటే ఆలయానికి వెళ్ళొద్దనేది అసలు ఏ పూజలో లోపాల అది ఆలయానికి వెళ్ళవచ్చు ముమ్మాటిగా నేను చెప్పుతుంది ఏంటంటే అమ్మ ఆలయానికి నేను వచ్చినా నేను రక్తస్రవంలో ఉన్నాను అని ఒక స్త్రీ చెప్పకుండా వస్తే నీవు కనిపెట్టగలవా కాబట్టి నిజం మాట్లాడాలి అంటున్నాను ఆ అమ్మ మా తాతలు ముత్తాతల నుంచి మాకు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు ప్రేమలు అభిమానాలు అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు నేను నిజముగా ఈ యొక్క అనే సమయంలో విశ్రాంతి సమయంలో ఉండాలి అన్నప్పుడు వాళ్ళు శారీరకముగా మానసికంగా నిజాన్ని ఒప్పుకొని ఉంటున్నారే కానీ దాన్ని నేను ఇలా లేదు అలా లేదు అని సి మనం ట్యాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది ఈ మెన్షెస్ పోస్ట్పోన్కి మరి వాళ్ళు వేసుకొని వచ్చినప్పుడు ఉదయాని మెన్షసే సింపుల్గా చెప్పాలంటే మెన్షెస్లో ఉన్నట్టే వాళ్ళు వాళ్ళు ట్యాబ్లెట్తో పోస్ట్ పోన్ చేశారు దాన్ని అంతే సృష్టి నియమాన్ని వెనకకి జరిపావు అనంటే నువ్వు ఒక విధంగా చూస్తే అపవిత్రమే కదా తల్లి అలా ఎలా మనం ఒక ట్యాబ్లెట్ ద్వారా పవిత్రమయ్యాం ఇది బాగా గమనిస్తే ఇందాక అన్నది కాంట్రవర్సీ అనేది దానికనే ఎందుకంటే అది మనం పెట్టుకున్న నియమ నిబంధనలు ఆవిడ మనకి ఇచ్చిన గౌరవం మన తాతల ముత్తాతల నుంచి అమ్మాయి ఇలా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఒకప్పుడు అంతా మట్టి కదమ్మా నలుగురిలో వెళ్ళకూడదు దుస్తులు చాలా తక్కువ ఒకప్పుడు దుస్తులు కూడా ఎక్కువ శాతంగా లేవు ఎక్కువ దుస్తులు పాడైతాయి కదా అందుకని కూర్చోవాలి ఒక దగ్గర ఇంట్లో ఉండాలని చెప్పినప్పుడు సెక్యూరిటీ నాలుగైదు రీజన్స్ అని చెప్పి పెట్టారు అక్కడ ఒకవేళ ఆలయానికి వెళ్ళారనుకోండి ఒక మామూలుగా అప్పుడు వెళ్ళిన ఆలయంలో తెలియక ఇలా జరిగిన అప్పుడు అప్పుడేం కాదు ఎలా ఇలా జరుగుతుంది అదే ఉండదు సృష్టి నియమం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది రక్తస్రావం అని అనుకోవడం మానవ శరీరం తప్పిదమే ఆ రక్తస్రావం కాదమ్మా అది అండాలని విడుదల చేస్తున్న అబ్రబ్రహ్మ లోకం అది అది గర్భం దాలిస్తే ఒక మానవ శరీరం దానికి బ్రహ్మ విష్ణులు పరమేశ్వరుడు తదాస్తు అని ఆజ్ఞ ఇచ్చే ఒక పవిత్రమైన కార్యస్థలం అది తెలిస్తే ఒకవేళ ఎవరైనా పూజకి వెళ్ళారే అనుకుందాం దాంట్లో పరమాత్ముడి నుంచి అయితే తగలేదమ్మా అలా తగిలే తరుణమే లేదు చరిత్రలో ఒక్క చిన్న సెంటెన్స్ మీరు చూపించండి అలా చేస్తే తప్పు కాదు అని నేను మీకు పేజీలు సైంటిఫిక్ గా నేను ఒకటి చదివానండి ఇవన్నీ కూడా కొంతమందిని పెట్టి టెస్ట్ చేసినవి అందులో ఏం తేలిందంటే ఎవరైతే ఇలా గా డేట్ ఉన్నప్పుడు మంచిదైనప్పుడు గనక ఆలయానికి వెళ్తే అక్కడ ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీకి ఎక్కువగా కడుపులో నొప్పి రావటం అనేది ఉండలేకపోవడం అక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ లో జరిగింది మా ధర్మశాస్త్రంలో గుడి అనేది పవిత్రమైన స్థలం ఎలా అయింది పరమాత్ముడు ఆజ్ఞలో మహాముఖంటే ఒక అగ్ని స్తంభాన్ని ఇలా కొట్టినప్పుడు నూట ఎనిమిది స్తంభాలయ్యి పడిన గుడులలో పన్నెండు జ్యోతిర్లింగాలే పూజిస్తున్నాము అలా మిగతా గుడిలన్నీ గుడులన్నీ మహాపుణ్యక్షేత్రాలమ్మా అక్కడే కట్టాము గుడు వేరే దగ్గర కట్టలేము అలా కట్టింది కూడా ఆనంద పద్మనాభ స్వామి లాంటి ఆలయమే మళ్ళీ అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో నా తల్లిని విష్ణు మహానీయుడు ఆ సుదర్శన చక్రంతోనమ్మా అరవై నాలుగు ముక్కలు చేశాడు అందులో మనము ఎన్ని ముక్కల్ని ఈరోజు పూజిస్తున్నాం పద్దెనిమిది ముక్కల్ని ఈ అరవై నాలుగు ముక్కల్లో కట్టిన గుడిల్లో విజయవాడ కనకదుర్గ మాత ఒకటి బాగా గమనించండి మన దగ్గర ఉన్నది బ్రహ్మారి బ్రహ్మరామిక దేవి ఉన్నది శ్రీశైలంలో తర్వాత ద్రాక్షారామంలో ఉంది భీమేశ్వర ఆలయంలో రెండే శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి ఇంకో శక్తిపీఠం వచ్చేసి మనకి ఇక్కడ అమ్మ అమ్మవారి పనులు పడ్డది అలాగా ముక్కు పుడకబడింది అని చెప్పేసి ఇలా ఉన్నాయి కదమ్మా పదహారు పద్దెనిమిదిలో కంటే అరవై నాలుగు పీఠాలు ఇవన్నీ మన దగ్గర మూడే ఉన్నాయి రెండే రెండు పవిత్రమైనవి మిగతా వచ్చేసి మిగతా భాగాలు పడ్డాయి శ్రీలంక నుంచి మొదలైతే అమ్మ మిగతా శక్తి పీఠాలన్నీ ఇప్పుడు ఎక్కడ మీరు అన్నట్టుగా చూస్తే పాజిటివిటీ అనేది పరమాత్ముడు పెట్టింది గుడిలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్న శరీరాన్ని కాపాడేది అక్కడికి వచ్చినాక అన్నాడు అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఉందనుకుందాం తల్లి ఇవిడ గర్భాశ్రయం వచ్చేసి ఉంటే అమ్మ ఎక్కడ అనుమతి లేకుండా జరుగుతాయి పంచభూతాలు మీరు చెప్పండి మీరు అన్నట్టుగా ఒక శక్తి ఈ రక్తస్రావం వచ్చిన అమ్మ గుడిలో తిరగగానే నెగిటివిటీ వచ్చేస్తుంది అనేది గుడిలోకి నెగిటివిటీ రాగలుగుతుంది తల్లి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది చుట్టు తిరగండి గర్భం లేని వాళ్ళు అనడానికి ఏంటంటే ఈ గర్భంలో ఉన్న కొవ్వు అంతా కరిగేసేసి గర్భాశయం అనేది క్లీన్ అయ్యి అక్కడ ఓన్లీ నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ అనేది ఓన్లీ ఆక్సిజన్ 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 వస్తుందని చెప్పి పరమాత్ముడు ఆ గీత గీసేసి ఒక దారాన్ని చుట్టండి అంటే మనవాళ్ళు ఆ రావి చెట్టుని మొదల నుంచే తింపేస్తున్నారు అంటే ఎక్కడ మన శాస్త్ర గ్రంథాల్లో చదువుకోవాల్సిన పుస్తకాలు ఎక్కడ మనకు మస్తకం లేని మనుషులం మస్తకం అంటే మైండ్ అమ్మ అంటే ఒకప్పుడు నేను చెప్తేనే నీకు ఇవ్వబడేది ఈ రోజుల్లో నేను చెప్తే వినబడతలేదు నీకు అందుకని పుస్తకం చదువుతున్నావును పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ సరిపోలేక హస్తకం అంటే రాసుకుంటున్నావు గుర్తు కోసం అని అలా రాసుకుంటే కూడా గుర్తుకు లేదని చెప్పి యూట్యూబ్లో కొడుతున్నావు హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని అంటే ఇక్కడ నేత్రాలయం ఉంది అంటే మన ఆనందం అనేది కనులతోనే ఉంది ఇన్నిటిలల్లో పరమాత్మ ఆజ్ఞప్పుడు తప్పు కాదమ్మా మీరు అన్నది ఉండవచ్చు అలా నా తల్లిలు ఇంతవరకు ఎవరు వెళ్ళలేరు గుడికి తక్కువ శాతమే వెళ్ళింది కూడా అది ఎక్కడో రుజువు కాబడ్డాయి వీళ్ళు వాంటెడ్గా ఎవరు అలా వెళ్ళరు గుడికే వెళ్ళారు నా తల్లిలో అలా ఉన్నప్పుడు ఇంట్లో భర్తను కొంతమంది పట్టుకోరు నేను వంట చేయను అంటారు మడిలో కట్టుకుంటాను అంటారు ఇట్లా అంటారు కదమ్మా ఆడపిల్లలు గౌరవించబడుతున్నారు ఇక్కడ మీరు బాగా గమనించండి ఎందుకు గౌరవించబడుతున్నారు తెలుసా తల్లి వాళ్ళు ఆ గౌరవానికి విలువిచ్చి గౌరవించబడుతున్నారు అంతేగాని నువ్వు సిగ్నల్ ఇస్తే లేకపోతే కాషన్ ఇస్తే హెచ్చరికలు ఇస్తే పాటిస్తలేరు వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇంటర్నల్ హార్ట్ తోని పాటిస్తున్నారు అందుకే నేను ఇంత ముందు కూడా చెప్పిందాంట్లు ఏంటంట నా యొక్క శాస్త్ర సంపద మన భూమండలంలో ఆస్తి అంతస్తులు కాదు నా తల్లులు నా పిల్లల చిరునవ్వులు ఆ ప్రేమలు ఆప్యాయతలు గతంలో చెప్పింది దాన్ని నా భారతదేశం నుంచి తీసుకుపోయే మనగాడు ఇంకా పుట్టలేడమ్మా అది ఉన్నంత వరకు మన భూమండలం హైదరాబాదు ఈ తెలంగాణ ఈ లోక అందరికీ కనబడేదే మన భారతదేశంలో గొప్పతనం అదే తల్లి మన దాకా చీర కట్టు ఎవరన్నా కట్టగలరా ఎవరు కట్టగలనా అమ్మా ఇక్కడ ఉన్న ఈ స్కిన్ టోన్ కి ఉన్న విలువ ఎలా ఉందమ్మో ఎక్కడ కట్టినా ఎంత అందంగా ఉంటారు ఇక్కడ చీరలు అలంకరణ పువ్వులు పెట్టుకుని పూజ చేస్తే సాక్షాత్తు దేవుళ్ళే ఇంగ్లీష్ వాళ్ళు కడతారు కానీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళు కట్టిర అంటారు మనల్ని చూస్తే వీళ్ళు భారతీయులు అంటారు తేడా ఉంది తల్లి అలాగే స్త్రీకి సంబంధించే మరొక ప్రశ్న స్త్రీ పునర్వివాహం పైన భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోవచ్చా అనేది పెద్ద ప్రశ్న ఇప్పటికీ అలా వివాహం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత మళ్ళీ వివాహం చేసుకుని జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు కానీ చెప్తారు పునర్వివాహాలపై పెళ్ళి అనేది ఏంటంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అయితే పెళ్ళిలో వేదమంత్రాలు చదివే ముందు కొన్ని నక్షత్ర తిథులు వాటి యొక్క గ్రహణ పరిస్థితులు మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఈయన గారికి కలవట్లేదు ఈయన గారికి కలుస్తుంది అని నిజమైన జాతక బలం ఏంటంట మరణం కూడా చెప్పగలుగుతుంది అలా చెప్పట్లేడు అని అంటే ఈవిడ జాతకాన్ని అబద్ధంగా అని ఒకటి ఆలోచించాలి ముందే తెలుస్తుందండి ముందే నక్షత్ర తిథులు చూపిస్తారు అరవై శాతం మన దగ్గర పంచాంగము సంవత్సరం పంచాంగం మరి ఉగాది రోజు ఎలా చూస్తున్నావు అలా ఎలా తెలుస్తుంది ఫలానా ఆగస్టులో జరుగుతుంది ఒక విషయం అని ఫలానా రోజు ఎలా తెలుస్తుందని అంటే మూడు వందల అరవై ఐదు రోజుల చరిత్రనే నువ్వు ఒక రోజు క్రోధీనామ సంవత్సరంలో అని రాసుకుంటున్నాం మనము అరవై నాలుగు సంవత్సరాల గురించి చెప్పుకుంటున్న మనము ఒక పెళ్ళి అనే విషయాన్ని చెప్పలేము అంటే మన శాస్త్ర సంపదకి విలువలేనట్టే కదా అంటే ఇక్కడ రెండు మార్గాలు ఏముంటాయంట నేను చెప్పాల్సిన విషయము ఒక వ్యక్తి ఉన్నాడు శ్రీ స శ్రీకాల సర్పదోషము అని అంటారు ఈ శ్రీకాళ సర్పదోషానికి ముఖ్యమైనది గండ్రగొడ్డలితో పూజ చేయాలి లేదా ఇనుముతో పూజ చేయాలి ఇనుము ఇనుపు పెట్టి చాకు కానీ ఇలాంటివి కొంచెం చేస్తారు అలా పూజ చేయట్లేరు ఈ రోజుల్లో ఆ పూజ చేస్తే ఈ ఇనుము ఏదైతే ఉంటుందో తల్లి ఈవిడ యొక్క దోషాన్ని తీసేసుకుంటే వచ్చేవాడు జీవితాంతం బాగుంటాడు ఇక్కడ ముఖ్యంగా ఆ ఇనుముతో చేయాల్సిన ఆ షార్ప్నెస్తో ఎందుకంటమ్మా ఈవిడ దోషం పోవడానికని మన దగ్గర రాసున్న సంపుట్ ఇది మళ్ళీ మన దగ్గర మూడే మూడు దోషాలు ఎక్కువ మాట్లాడతారు చూడమ్మా ఒకటి సర్పదోషం మాట్లాడతారు కుజ దోషం అన్నా సర్పమే మళ్ళీ శ్రీకాళహ సర్పదోషం అంటే ఈ నాలుగు మూడు చూసి పాముల గురించే ఉంటాయి అంతకు మించి మిగతా దోషాలు ఏమి ఉండవు మీ దైవం మీద అన్నాడు మీ అలా అన్న శాంతి ఇవేమీ చెప్పరు సర్ఫం ఉన్నవాడికి పిల్లలు లేరు సర్పదోషం ఉన్నవాడికి పెళ్లి కావట్లే అంటారు సర్పదోషం ఉంటే ఉద్యోగాలు అంటారు సర్ఫానికి దీనికి సంబంధం ఏంటి అనేది కూడా మరోసారి చెప్పుకుందాం మనం ఇప్పుడు ఆ దోషం ఉన్న వాళ్ళకి ఇనుముకు చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడమ్మ పురోహితుడు అమ్మ పద్దెనిమిదో సంవత్సరంలో ఈ ఫలాన లావణ్య అనే స్త్రీకి ఈ గుడిలో ఈ విధముగా వివాహం జరగడం చేత ఇది ఒక సర్టిఫికేషన్ ఇచ్చాము ఆవిడ దోషం మీకు మీరు మళ్ళీ చూపిస్తే అక్కడ కనబడితే ఇదిగోండి ఒకసారి ఈవిడకి వివాహం ఈ విధముగా జరిగినది ప్రాణ నష్టానికై మేము దీన్ని మా దగ్గర పెట్టాము ఆ వస్తువు అని వాళ్ళు కొన్ని ప్రక్రియలో దాన్ని మూసుకుంటారు అంటే పెట్టేస్తారు దాచి పెట్టేస్తారు భూస్థాపితం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చే వధువు నెక్స్ట్ వచ్చే వరుడు దీనికి పూర్తిగా అర్హుడని ఆ యొక్క వైవిధ్యమైన రీతిని పురోహితులు చెప్తారు అలా ఈ రోజుల్లో ఎంతమంది చేస్తున్నారో మీరు చెప్పండి నేను బెట్ చేస్తా అమ్మా ఎవరు చేయట్లేరు నేను చాలా మందికి చెప్తా వాళ్ళు వండర్ అవుతారు ఆల్రెడీ చూసాం స్వామి బాగానే ఉంది అని అంటారు అంటే నేనేనమాట పౌరహిత్యం అనేది వంశాభివృద్ధితో చెప్పాల్సుకున్న వాళ్ళే చెప్పవాలను అందరు చెప్తే కాదు నేను పౌరోహిత్యం చెప్పాను నన్ను అడుగుతారు కదా నేను ఏంటంటే నా స్థితిగతులు అఘోర స్థితిగతులు నాది వేరు నేను జాలి ప్రభావం ఉండి నష్టం జరుగుతున్న వాళ్ళ ఈ పుల్ కూడా కొడతా లాస్ట్ అని చెప్పినా కదా నా పద్ధతి వేరు కదా ఎవరు ఏది చెప్తారో వాళ్ళని నమ్మడమే స్థితిగతులు ఇప్పుడు చూడండి పెళ్లి మంత్రాలు వచ్చినంత మాత్రాన పెళ్ళి ఒక బ్రాహ్మణుడు చేస్తేనే అందం అంతేగాని ఎవరు పడితే మంత్రాలు వస్తే చేయగలుగుతారమ్మా అందుకని పరమాత్ముడు ఐదు రూపాయలు ఇచ్చిండు ఐదు శక్తులతోని తెలుస్తుంది అంటే అది ముమ్మాటికి తెలిసి చేసిందని అర్థం అంటే అవతల వ్యక్తి కూడా చెప్పలేని స్థితిగతిలో ఉన్నాడని అర్థం ఒక వ్యక్తి ప్రాణం అనేది ఖచ్చితంగా తెలుస్తుందమ్మా గండం అది ఒక వ్యక్తి ఉండడు జీవితం మొత్తంలా కాలిపోతుందో చేతిపోతుందో అని అంటే ఓకే అమాస్టఫీ ఆయన ఉంటాడు ఇక్కడ మనిషిని పూర్తి చేస్తాము కదా తల్లి ఆ జాతకం అనేది మన శాస్త్ర గ్రంథాల్లో తెలిసే తీరుతుంది దానికి యమగండం అంటారు దున్నపోతులు కెలలో కనబడతాయి లేకపోతే యముడు నడుచుకుంటూ వచ్చినాడు పాశం కనబడుతుంది ఇవన్నీ ఇంట్లో వస్తాయి నిజం నిజాలు అందరూ చెప్పరు ఇక్కడ ఎందుకు చెప్పరు చెప్తే ఏమనుకుంటారు పెళ్లి ఫిక్స్ అయింది అది చాలా ఆనందమే ఐదో రోజుకి కాలం చేస్తే అలా ఎలా మనిషి జీవితం ఏం నిర్ణయించుకుంటారమ్మా ఇక్కడ పెళ్లి కాదు ఫిక్స్ చేయాల్సింది శరీరాలతోని చేస్తున్న ఈ పెళ్లి కంటే ముందు పరమాత్ముడు ఆత్మల బలం కలుపుతాడు ఆ ఆత్మల బలమే జాతక బలం తల్లి ఆ జాతకాలు చూసి అమ్మా ఫలానా విషయ వివరణ ఉంది నిజంగా ఎనిమిది రోజులకి అబ్బాయి గండం ఉందంటే మహాయాగం చేయండి మార్గమైతే పెడతాడు కదా పరమాత్ముడు క్షమాభిక్ష పెడతాడు కదా అది చెప్పలేనప్పుడు ఆ జాతకానికి విలువ రాదు అంటున్నా ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు అనుకుంటాం తల్లి అబ్బం శుభం తెలియని ఆ ఐదు రోజుల అమ్మాయిని ఎవ్వరు చూసినా తప్పుగా చూస్తుంటారు ఎలా పెళ్ళి చేసుకోగానే భర్తను మింగేసిందని రెండోది ఈ విడకి ఎవరో వస్తారు ఎవడో ఉంచుకుంటాడు ఈ మాటలకి ఎంతటి మనోవేదన చెందుతుందమ్మా దీన్ని వక్రీకరించి రాయాలి అలా లేదు మన శాస్త్రం అని ఒక బిడ్డ పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త వాంటెడ్గా చనిపోలేడు కదా అది పరమాత్మ యాజ్ఞాని మరణం రాదు కదమ్మా అలాంటప్పుడు నువ్వు నిర్మహమాటంగా పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి అంతేకాని నేను పెళ్లి చేసుకోకుండా నేను ఉంటానంటమ్మా ఉండవచ్చును అది నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్కి వాల్యూ కానీ కలియుగంలో ఉన్న కలిపురుషుడు కామంతో మద్యంతో మాంసపు ముద్దల వరుసలను కూడా లెక్క పెట్టకుండా తిరుగుతున్న ఈ సమాజంలో నీకు ఒక తోడు ఖచ్చితంగా భర్త రూపంలో రావాలి అంటే దానికి అందరూ వతాస పలుకుతారు కానీ దాన్ని తప్పు ఎవరు పట్టరు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కొద్ది రోజులు బాగుండి ఆ తర్వాత బాగుపడతారు తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు కాని అమ్మ ఒక కడప ఒక సౌభాగ్యం ఏర్పడుతుంది ఇది అత్యంత ముఖ్యమైనది అక్కడ కొట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు నా దగ్గర చాలా మంది వస్తారు కొడుతున్నాడు అంతే కదమ్మా నిన్ను బయటకు తోస్తున్నాడు అంటే కొట్టకుంట చేయండి అని అంటారు ఆయన కొట్టకుంట చేయనికే రాదు అని చెప్తాం కొట్టినా సరే నీతో పాటు ఉన్నాడు కదా ఆయన లేడు అని ఫోటోలు చూస్తూ ఏడిసే ఆడవాళ్ళు ఎంతమంది లేరమ్మా ఇక్కడ అలా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలు అమ్మ ఒక తల్లి చెప్తుంది మా ఆయన లేడు స్వామి ముగ్గురు పిల్లల్ని నేనే పెంచుతున్నా అంటే ఎలా పెంచుతున్నావు అంటే కూలికి పోతా అప్పట్లో నేను అవి చేసేదాన్ని ఇవి చేసాను అన్నీ చేసేవా అంతా అయిపోయింది ఇప్పుడు నా రెండో బిడ్డ పరిస్థితి వాడు వదిలేశాడు మూడు సంవత్సరాలు అయితే వస్తలేడు ఇప్పుడు నా అంటే నేను ఇంకొక ఏళ్ళు బతుకుతా తర్వాత పరిస్థితి ఏంది ఇక్కడ పెళ్ళి అనేది ఎక్కువ శాతంగా తోడుకు అమ్మ ఒకప్పుడు పెళ్ళి వంశాల కోసం చేసుకునే వాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు మన గతంలో కూడా పుష్పపతి ఎందుకు చేస్తారు పెళ్ళి విషయం చెప్పాను గతంలో ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం ఏంటంటే అమ్మా బంధాలకే ఇస్తారు ఎవరన్నా ఏమన్నా అయిపోతే మన వాళ్ళు అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారని ఈరోజు అమెరికా వెళ్ళిపోతున్నారు పెళ్లి చేసుకొని అక్కడ ఎంతమందికి ఇబ్బంది వస్తున్నారు అక్కడ చూడండి మనిషి చనిపోతే జీవితమే నాశనం అయిపోతుంది మీరు అన్నట్టుగానే అమ్మ ఒక స్త్రీ ధైర్యం చేయవచ్చును పెళ్లి చేసుకోవచ్చు అబద్ధం అని చెప్పేసేసి నువ్వు తప్పని చెప్పేస్తే మరి మాంసపులు తింటున్న ఈ శరీరానికి రక్షణ అనేది భర్త కంటే బలంగా ఎవరు ఇవ్వలేరు తండ్రి కూడా ఎంత రక్షిస్తాడు ఆయన ప్రాణం పోయినా సరే ఇలాంటి కొన్ని రక్షణల కోసమే ఆజ్ఞలు పెట్టారు అక్కడ బాగా గమనించండి అమ్మా ఒక పురుషుడు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా రాసిందా పరమశివుడికి ఇద్దరు భార్యలుగా శరీరం శరీరంలో చాలామంది అడిగే ప్రశ్న శాస్త్ర గ్రంథాల్లోనే ఉంది అది అంటే ఆయన చేసింది మహాముఖడ్డి చేసిన వివరణ వేరు గంగని నీటిని ముంచడానికి అని పెట్టిండో ఆ శాస్త్రం వేరు కానీ పరమాత్ముడు అలా చూపించడానికి కారణం ఏంటంటే ఒక మార్గాన్ని పెట్టాడని అర్థం అంతేకాని నీ జీవితాన్ని ముగించమని కాదు భర్తతో పాటు సతీ సహనంగా ఆపారు మన దగ్గర ఈయన వీరేశలింగం పంతులు గారమ్మ అప్పుడు చనిపోతూ ఉంటే అందరు పద్దెనిమిది వందల ఇరవైలో భర్త చనిపోగానే ఈవిడెన్ కూడా తీసుకెళ్ళి అదే కాల్చే అలాంటి దాన్ని ఆపిన వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ నీకు జీవితం వేరే ఉండవచ్చు కదా నీవు ఇప్పుడే ఈ నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని ముగిస్తే నిన్ను కన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఊరు మన ఏమి ఏమీ కావాలి అన్నది అప్రూవల్ ఇచ్చింది అప్పట్లో గవర్నమెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ఇప్పుడు మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని పాటిస్తే చాలమ్మా కొత్తగా గత వంద సంవత్సరాల్లో మనం ఏం పాటించలేం ఆల్రెడీ ఉన్నాయే పాటిస్తున్నాం తప్పలేదు తోడు కోసం ఖచ్చితంగా చేసుకునే జీవితాన్ని గెలిచి చూపించాలి క్షణిక నిర్ణయాల్లో పోకూడదాన్ని స్వతహాగా చనిపోతే వదిలేచ్చమ్మా కానీ చంపుకోకూడదు నువ్వు అని అది మీరు అన్నట్టుగా తప్పది